హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారీ విధానం చూడబోతున్నాము. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు టైటిల్లో చూసినట్టు 200% ఇది పనిచేస్తుంది. చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఇది తయారు చేసుకోవచ్చు. అన్ని మొక్కలకు వాడుకోవచ్చు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నిటికీ ఈ ఫర్టిలైజర్స్ యూజ్ అవుతుంది. ఈ తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడవచ్చు. చాలామంది కామెంట్లో నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటంటే అక్క పూలు అవుతుంది, పండ్లు అవ్వదు, కాయలు అవ్వవు అంటూ ఉంటారు. కూరగాయలన్నీ నాటుకునే వాళ్ళకి ఒకటి రెండు వస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని అన్ని మొక్కలకు వాడడం వల్ల మీకు 200% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను మనం దీని తయారీ విధానం చూద్దాము. చూడండి, ఇది ఫస్ట్ స్టార్టింగ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే బెల్లం. నేను ఒక 25-30 grams అట్లా తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెమే చేసి చూపిస్తున్నాను మీకు. సో మీరైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, అంతే. ఓకేనా? దీనికి ఇంతే వేయాలి, ఇంతే వేయాలి అని ఏం లేదు. కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా నో ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ కావాల్సిన వస్తువు మనకు ఏదైనా ఒక పిండి. పిండి అంటే గోధుమ పిండి అట్లాంటివి తీసుకుంటారేమో. గోధుమ పిండి తర్వాత ఈ మన మైదా పిండి ఇలాంటివి పని చేయదు. ఇది శనగపిండి కానీ, పెసరపిండి కానీ, లేకపోతే మినపిండి కానీ ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి. తర్వాత థర్డ్ ఐటెం ఏంటంటే ఏదైనా ఒక కంపోస్ట్. ఈ కంపోస్ట్లో నేను స్టార్టింగ్ మీకు చూపిస్తున్నది ఇది వర్మి కంపోస్ట్. ఇది మా ఇంట్లోనే తయారు చేసుకున్న వర్మి కంపోస్ట్. చూడండి ఎంత బాగుంది కదా. సో ఈ వర్మి కంపోస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా మీకు అది చూపిస్తాను, ఎలా తయారైందని చూపిస్తాను. సెకండ్ పార్ట్ చేయలేదు ఇంకా. తర్వాత వర్మి కంపోస్ట్ లేని వాళ్ళు ఏం చేయాలక్క అని అడుగుతారు, వాళ్ళ గురించి ఇంకో కంపోస్ట్ కూడా చూపిస్తున్నాను నేను. ఇదైతే కౌడంగ్ కంపోస్ట్ అండి. ఇది చాలా పాతది, ఓల్డ్, అంటే ఒక 7-8 నెలల పాతది ఇది. సో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. 1 kg 2 kg అట్లా తీసుకోండి, పర్వాలేదు. తర్వాత ఇవి రెండు లేదు, పిడకలు ఉన్నాయనుకోండి. పిడకలు కూడా షాప్లో అమ్ముతూ ఉంటారు, పూజ స్టోర్లో అట్లా అమ్ముతూ ఉంటారు. అవి కొన్ని తీసుకొని మీరు చేసుకోవచ్చు. దీన్ని ఒకరోజు నీళ్ళలో నానబెట్టారంటే ఇట్లా మెత్తగా స్మూత్గా మీకు అది ఇది చేసుకోవటానికి వస్తుంది, పొడిలాగా చేసుకోవటానికి వస్తుంది. ఎందుకంటే డ్రై ఉంటుంది కదా పిడకలంటే. అది ఈ మూడు కంపోస్ట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. లేదు మన దగ్గర మూడు ఉన్నాయనుకోండి, మూడు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 1-2 kgs వేస్తున్నామంటే 3 మిక్స్ చేసుకొని 1-2 kgs చేసుకోండి. లేదు అంటే 1.5 kg తీసుకోండి. తర్వాత బెల్లం, శనగపిండి, ఇదైతే ముందే చూపించాను కదా. ఇవి కావాల్సిన ఐటమ్స్, అంటే బెల్లం, శనగపిండి, కంపోస్ట్, ఇవి మూడే కావాల్సిందే. తర్వాత దీన్ని కలపటానికి వాటర్ కావాలి. ఈ వాటర్ ఎంతలా తీసుకోవాలి? నేను ఇప్పుడు చిన్న చిన్న కప్పులో చూశారు కదా, వీటికి నేను 1-2 liters వాటర్ కలుపుతున్నాను. 2 liters వాటర్లో దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే కాస్త మరీ కొద్దిగా వేసుకుంటే అది బాగా గట్టిగా అయిపోద్ది, మంచిగా అనిపించదు దాని గురించి. తర్వాత ముందు స్టార్టింగ్లో బెల్లం వేసుకొని వాటర్లో బాగా కరగబెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం తర్వాత లాస్ట్కి వేసుకున్నాం అనుకోండి బెల్లస్ అనేవి కరగకపోవచ్చు. అదే మొలాసిస్ అయితే బాగానే కరుగుతుంది. మొలాసిస్ అంటే కాస్త లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. ఓల్డ్ బెల్లం అయితే చాలా మంచిదండి. మీ దగ్గర పాతది, పుల్లగా అయింది, అది యూజ్ చేయడానికి పనికిరాదు అనుకున్న బెల్లం ఏమైనా ఉంటే మనం దీనికి వాడుకోవచ్చు. ఇది బాగా కలిపిన తర్వాత మనం దీన్ని కంపోస్ట్ వేసుకోవాలి. నేను ఇందులో ఓన్లీ మీకు తయారీ విధానం మాత్రమే చూపిస్తున్నాను, ఎట్లా వాడుకోవాలనేది నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను మీకు. ఓకేనా? సరే, ఈ తర్వాత కంపోస్ట్లన్నీ వేసుకొని 1-2 days దీన్ని నీడలో ఉంచాలి. ఎట్టి పరిస్థితులను దీనికి ఎండ తగలకూడదు. ఎందుకు ఎండ తగలకూడదు అంటే ఈ కంపోస్ట్లో సూక్ష్మజీవులు ఉంటాయి. కంపోస్ట్లో సూక్ష్మజీవులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ బెల్లం దానితో బెల్లం కలిసేసరికి అవి ఎక్కువ సంఖ్యలో తయారవుతాయి. బెల్లం దానికి టచ్ అయితే ఏమవుద్ది అంటే సూక్ష్మజీవులు ఒకటి ఉంటే 100-200 ఇట్లా తయారైపోద్ది అనమాట. అంటే కోట్ల కొద్ది అది తయారవుతుంది. ఆ తయారైన వాటికి ఫుడ్ ఏంటంటే మనం దీంట్లో పిండి కలుపుతాం కదా, పిండి బాగా యూజ్ చేసుకుంటాం, అంటే పిండిని అవి తింటాయి అనమాట. సో ఇవి 2 days ఉండేసరికి ఏమవుద్దంటే అవి చాలా ఎక్కువ సంఖ్యలో తయారవుతాయి. అందుకే మీకు కాస్త కొద్దిగా పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. అవి సూక్ష్మజీవులు తయారైంది అనమాట. దీన్ని మనం రోజు 2 సార్లు కలుపుతూ ఉండాలి.
టూ డేస్ ఉంచాలి. థర్డ్ డేస్ ఎలాగుంటుంది, తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి, దానికి ఎంత వాటర్ కలుపుకోవాలి, ఏ ఏ మొక్కలకి ఎలా వాడాలి అనేది నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా మీకు, దీన్ని వాడడం వల్ల మొక్కలకు అన్నిటికి బాగానే యూజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సెకండ్ పార్ట్ చూసినప్పుడు మళ్ళీ దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నా వీడియోలన్నీ చూస్తూ ఉండండి. మీకు డౌట్స్ వస్తే నా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో కింద ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.